విజయనగరంలో అంబేద్కర్ 127వ జయంతిని తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, ఏపీ గనుల శాఖ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రత్యేక హోదాపై అంబేద్కర్ విగ్రహానికి లేఖను అందజేశారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అశోక్ గజపతి రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపించారు. ఎందుకంటే ఆనాడున్న పెద్దలు విభజన చేశారు. ఆ అష్యూరెన్సెస్ ఎక్కడ ఇచ్చారంటే పార్లమెంట్లో ఇచ్చారు, రాజ్యసభలో ఇచ్చారు, లోక్సభ పెప్పర్ స్ప్రేస్ మధ్యలో వెళ్ళిన రాజ్యసభలో అడిగిన వాళ్ళు జాతీయ పార్టీలు, సాక్షి జాతీయ పార్టీలు, ఆమెను అమలు చేయవలసింది జాతీయ పార్టీలు. తద్వారా రాష్ట్రానికి జరిగే అన్యాయం, మరి రాష్ట్రానికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని కేంద్ర ప్రభుత్వం పరిస్థితి, ఇవన్నీ కూడా మరి ఆ లేఖలో రాయటం జరిగింది. అంబేద్కర్ గారి జయంతి కానీ, లేకపోతే మొన్న జరిగిన జగజీవన్ రామ్ గారి జయంతి, జ్యోతిరావు భూలే గారి జయంతి, ఇవన్నీ కూడా వెనకబడిన వర్గాలకి, అణగారిన వర్గాలకి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఈ సందర్భాల్ని పండగల్లాగా జరిపించుతూ మరి పెద్ద ఎత్తున ఆస్తుల పంపిణీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే జరపడం జరుగుతుందో మరి దాంట్లో భాగంగా ఈరోజు కూడా అనేక కార్యక్రమాలు చేయటం జరుగుతుంది.